హలో అండ్ వెల్కమ్ భారత్ తమ తొలి టీ ట్వంటీ మ్యాచ్ను టూ థౌజండ్ సిక్స్లో ఆడింది సౌత్ ఆఫ్రికాతో గురువారం జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్ భారత్కు నూట అరవై యవది నాటి తొలి మ్యాచ్లో టీమిండియా తరఫున దినేష్ కార్తిక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు ఇప్పుడు పదహారేళ్ల తర్వాత కూడా అతను మళ్లీ భారత్కు ప్రాతినిధ్యం వహించడం విశేషం జూన్ ఫస్ట్న థర్టీ సెవెంత్ పుట్టినరోజు జరుపుకున్న కార్తిక్ ఒక్కడే అప్పుడు బ్యాచ్ నుంచి ఇంకా రిటైర్ కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నాడు మొట్టమొదటి మ్యాచ్లో దినేష్ కార్తీక్తో పాటు ఆడిన ప్లేయర్స్ అందరూ ఇప్పటికే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు ఎంఎస్ ధోని వంటి ఒక్కరిద్దరు మినహా ఎవ్వరూ ఫ్రాంచైజీ క్రికెట్ కూడా ఆడడం లేదు వీరేంద్ర సహబాగ్ అనిల్ కుంబ్లీ రాహుల్ ద్రవిడ్ ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ వంటి కెప్టెన్ల కెప్టెన్సీ ఆడిన దినేష్ కార్తిక్ తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్ లో రిషబ్ పంత్ కెప్టెన్సీలో కూడా ఓ మ్యాచ్ ఆడాడు దాంతో ఫ్యాన్స్ దినేష్ కార్తిక్ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సమయంలో రిషబ్ పంత్ వయసుతో తెలుసా అంటూ ఫన్నీ కమెంట్స్ చేస్తున్నారు కార్తిక్ తొలి మ్యాచ్ ఆడినప్పుడు పంత్ చడ్డీలు ఫన్నీ కమెంట్స్ చేస్తున్నారు కార్తీక్ తొలి టీ ట్వంటీ ఆడినప్పుడు పంత్ వయసు ఏడేళ్ళని రెండో క్లాస్లో కూర్చొని బీఫో బ్యాట్ అంటూ పాటలు చదువుకున్నాడని సెటర్లు పిల్చుతున్నారు అంతేకాకుండా టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇషాన్ కిషన్ సారథ్యంలో రిషబ్ పంత్ అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ఆడితే ఆరేళ్ల తర్వాత పంత్ సారథ్యంలో ఇషాన్ ఆడుతున్నాడని గుర్తు చేస్తున్నారు పంత సారథ్యం వహించిన తొలి మ్యాచ్లో భారత్కు ఓటమి ఎదురైంది మొదట భారత్ ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల పదకొండు పరుగుల భారీ స్కోర్ చేసింది అనంతరం దక్షిణాఫ్రికా పంతొమ్మిది పాయింట్ ఒక్క ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి రెండు వందల పన్నెండు పరుగులు చేసి గెలిచింది